అను ఇప్పుడు అను అడుగు తులసి అడుగు బుడ్డమ్మా తులసి అందంగా ఉంటదా తులసి అందంగా ఉంటదా నువ్వు అందంగా ఉంటావా చెప్పు 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 ఎవరు అందంగా ఉంటారు నువ్వు అందంగా ఉంటావా చెప్పు చెప్పే ఏమంటలేదు అను అని నువ్వు అందంగా ఉంటావా తులసి అందంగా ఉండదు ఉండదంట నువ్వే అందంగా ఉంటావా బుడ్డమ్మా ఏ బుడ్డి ఆమెనే అందంగా ఉంటదంట ఏడికెళ్తావు ఇప్పుడు స్నానం చేసుకొని ఓమ్మా తులసి జుట్టు పట్టుకొని ఆడుతుందట ఏడుకోతావు అమ్మా స్నానం చేసుకొని చూస్తుంది తులసిని కావాలా చెప్పు ఇల్లి కావాలా ఇందాక వాళ్ళే నవ్వింది మాట్లాడు రెస్పాండ్ ఇచ్చింది ఇందాక కావాలా నాన్న కావాలా ఇడ్లీ కావాలా చెప్పు కావాలా వద్దా 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 ఏం కావాలి మరి ఏం కావాలి నువ్వు కావాలి ఏం కావాలి నాన్న ఇడ్లీ పాట తిను పాట తిను ఆమె ఎత్తుకోమంటుంది ఎత్తుకోమంటుందా అంటుంది ఇడ్లీ తిను పాట కొంచెం జల్దీ జల్దీ తినేసి తొందరగా పెద్దగా అయిపో సరేనా సరేనా పట్టు ఆను ఆను వద్దా ఆను ఆను అన్నది పెట్టేసి తింటావా తింటావా వద్దా చెప్పు వద్దా తింటావా తింటావా బంగారు తల్లి హాయ్ లడ్డు హాయ్ ఇందాక భలే రెస్పాండ్ అయ్యి అమ్మో ఇగో లడ్డు నువ్వు ఇట్లా గుడ్లగుబా లాగా చూస్తే నీకు దిష్టి పెడతారు అందరు ఎందుకు ఎందుకు ఇట్లా అందంగా అవుతున్నావు నువ్వు కిందికి వచ్చేస్తుంది పైకాను అందగత్తే ఓ అందగత్తే పేరేం పేరు అంటే అందగత్తే అని చెప్పాలి మా బేబీ పేరు అందగత్తే చిన్నొందగొచ్చే ఓ చిన్నొందగొచ్చే హాయ్ హాయ్ అను డీప్గా ఆలోచిస్తుంది ఆలోచిస్తుంది నెక్స్ట్ ఏం వర్క్ చేయాలని ఇందాక గిన్నెలు కడిగేసింది ఏమైంది ఇందాకనే గిన్నెలు కడిగేసింది గిన్నెలు కడిగిందా మీ బేబీ గుడ్లగు బా బేబీ బుడ్డ తల్లి బుడ్డమ్మా ఎవరు నాన్న ఇచ్చాడు అందరూ పజ్జుకున్నారు ఇచ్చాడు నువ్వెందుకు బజ్జుకోలే ఎందుకు బజ్జుకోలే ఏయ్ ఎత్తర కాలు ఎత్తర కళ్ళు ఈ డ్రెస్ ఎవరు వేస్తారు మమ్మీ అప్పట్లో అంటే పెద్ద పెద్ద రాజులు వాళ్ళు ఉంటారు చూడు రాజులు నువ్వు రాజువారా అనివా మమ్మీ
రానివా రానివా రాజువా రాజువా రానివా నీకు రాణి కావాలా? చూడండి ఫ్రెండ్స్, కెమెరా ఎక్కడ పోతే అక్కడ చూస్తుంది. నీకు రాజు కావాలన్నా రాణి కావాలన్నా? హాయ్ మమ్మీ, హాయ్, గుడ్ మార్నింగ్. సెకండ్ మంత్ అయిపోయింది, థర్డ్ మంత్లోకి ఎంటర్ అయినాము. మరి నీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పు, మీ ఫీలింగ్ చెప్పండి. మీరు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ చెప్పండి, చెప్పండి, పర్లేదు చెప్పండి. కంప్లీట్ చేసుకున్నారు సక్సెస్ఫుల్గా, ఎటువంటి అనారోగ్యం ప్రాబ్లం కాకుండా చాలా జాగ్రత్తగా. మీ ఫీలింగ్ ఒకసారి చెప్పండి, చెప్పండి. మీరు సైకిల్ ఇలా తొక్కుతూనే ఉంటారా నైట్ అంతా? చెప్పండి మేడం, చెప్పండి. మీరు ఎందుకు కెమెరా పెట్టంగానే ఇట్లా చూస్తూ ఉంటారు? మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ థాట్స్? హలో మేడం, మేడం, ఓ చిన్న మేడం, ఫ్రెండ్స్ 2 మంత్స్ హ్యాపీగా, క్లియర్గా, సక్సెస్ఫుల్గా 2 మంత్స్ అయిపోయింది. థర్డ్ మంత్లోకి ఎంట్రీ అయింది. ఇక మనం మాట్లాడినా మాట్లాడకపోయినా ఆమె ఇట్లా అరుస్తూనే ఉంటుంది. ఇక అలా సైకిల్ దక్కుతుంది, అరుస్తుంది. ఏమైంది? ఏంటి ఏంటి నీ ప్రాబ్లం చెప్పు, ప్రాబ్లం చెప్పు. నీది నువ్వు కనిపిస్తే ఆమె ఎత్తుకోమని అడగదామా? ఇగో 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 చెప్పు, నీ ప్రాబ్లం చెప్పు, చెప్పు. ఎత్తుకోవాలంట, ఎత్తుకోవాలి, ఎత్తుకోవాలా? చూడండి ఫ్రెండ్స్, ఎత్తుకోవాలన్నా అంటే ఎత్తుకో అంటుంది. పడుతుంది, గుర్తు పడుతుంది, కురుకుతుంది పొట్టి మమ్మీ. ఎత్తుకోవాలా? ఈమె ఇన్నర్ ఫీలింగ్ ఏంది తెలుసా ఫ్రెండ్స్, బేబీది. అరే నన్ను ఎత్తుకోరా నాయన అంటే నువ్వు వీడియోలు పెట్టి కత్తలు పడుతున్నావు ఏమిరా వారి? ఫస్ట్ నన్ను ఎత్తుకోరా నాయన, ఎంతసేపు నుంచి ఏడుస్తున్నా నీకు అర్థమైతే లేదు. సైకిల్ తొక్కి తొక్కి నా కాళ్ళు గుంజుతున్నాయి అని అంటుంది. రైట్ రైట్ చదువు దా దా దా. అమ్మా వద్దులే 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 వద్దులే, ఎత్తుకుంటా ఎత్తుకుంటా, ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం. లడ్డు ఇంత నైట్ పూట బయటికి పోకూడదు మనం, ఓకే? సరే సరే, ఒకసారి మంచిగా మాట్లాడుకుందాం కొద్దిసేపు, ఓకేనా? నీట్గా మాట్లాడదాం, అల్లరి చేయకుండా. ఫస్ట్ అల్లరి చేయ, అల్లరి చేయ. సరే ఫ్రెండ్స్, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, కొద్దిసేపు ఎత్తుకొని మళ్ళీ మాట్లాడతా. చెల్దా ఇక దగ్గరకు వస్తే అయిపోయి కేకలేస్తుంది. హాయ్ లడు, ఇది సాక్సులు వేరు వేరు వేసుకున్నావు లోబోలాగా, వావ్. వావ్ అను, వావ్. కన్ను కొడుతున్నావు మమ్మీ? నిద్ర వస్తుంది.